రైతులందరికీ కూడా నమస్కారం అండి అలాగే మన జైకి సాన్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీరు ఎదురు చూస్తున్న రైతు భరోసా అప్లై చేసుకోవడానికి వచ్చేసిందండి దయచేసి రైతు భరోసా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ పొలం పాస్బుక్ అంటే లేటెస్ట్ వన్ బి వన్ బి అడంగాలు పొలం పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఈ నాలుగు తీసుకొని మీ గ్రామ స్థాయిలో ఉండే రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి రైతు భరోసాకు అప్లై చేసుకోండి ఇది మూడు రోజులు మాత్రమే దయచేసి ఇది అంద ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి చాలామంది అప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు రైతు భరోసా అనేది అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ మొన్న ఇచ్చాడు కానీ మీరు స్కిప్ చేశారు దానికి మనం ఏం చేయలేము ఈసారి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు ఈసారి ఖచ్చితంగా అప్లై చేసుకోండి అలాగే మొన్న కొంతమందికి ఎన్పిసిఐ పెండింగ్ అని డబ్బులు ఆగిపోయినాయి కదండి అలాగే ఇంకొన్ని బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అవ్వకపోవడం అలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అమౌంట్ ఆగిపోయినాయి అది ఈసారి విడత కొంతమందికి పడకపోతే పడితే ఓకే పడకపోతే కనుక ఇప్పుడు రేపు చేస్తాడు కదా వీళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళతో పాటు మీకు కూడా పడతాయండి ఖచ్చితంగా పడతాయి ఏం బాధపడద్దు దయచేసి మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ విషయం తెలియకపోతే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే రైతు భరోసా అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఎలిజిబుల్లో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఆ వీడియో చూడకపోతే ఒకసారి కార్డ్స్లో పెడతాను చూడండి ఓన్లీ ఇంతకుముందు అప్లై చేసుకోకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అలాగే మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కొంతమందికి పొలం పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అవ్వ అవ్వలేదని చెప్పి కొంతమంది రిజెక్ట్ అయిపోయినాయి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అలాగే జీఎస్టీ పేయర్స్ స్టూడెంట్స్ అలాగే ఇంకొంతమందికి ఆగిపోయినాయి కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు దయచేసి ఈ విషయాన్ని గమనించి ఆ వీడియో ఒకసారి రిఫర్ చేసి ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి రైతు భరోసా కేంద్రంకి వెళ్ళండి అలాగే జైకిసాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తుంటే దయచేసి మన జై కిసాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ